సినీ నటుడు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి ప్రత్యేక కోర్టు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు నాగార్జున. సినీ రంగంలో ఉన్న వారిపై రాజకీయం చేయడం సరికాదన్నారు. బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దానిపై నాగార్జున సంతకం కూడా తీసుకున్నారు. నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. నాగార్జున పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 10వ తేదీన రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తామని తెలిపింది. కొండ సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందన్నారు నాగ చైతన్య. సమంత విడాకులపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అక్కినేని నాగార్జున. నాగార్జున, అక్కినేని అమల దంపతులతో పాటు హీరో నాగ చైతన్య కోర్టు విచారణకు హాజరయ్యారు. ഒരു സൈഡ് എടുക്കുന്നു ഏതിലും കയറാനില്ല. సినీ నటుడు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి ప్రత్యేక కోర్టు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు నాగార్జున. సినీ రంగంలో ఉన్న వారిపై రాజకీయం చేయడం సరికాదన్నారు. బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దానిపై నాగార్జున సంతకం కూడా తీసుకున్నారు. నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. నాగార్జున పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 10వ తేదీన రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తామని తెలిపింది. కొండ సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని అన్నారు నాగ చైతన్య. సమంత విడాకులపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అక్కినేని నాగార్జున. నాగార్జున, అక్కినేని అమల దంపతులతో పాటు హీరో నాగ చైతన్య కోర్టు విచారణకు హాజరయ్యారు.